శ్రీకాళహస్తీశ్వర క్షేత్రం ఈ దక్షిణ కాశీ అని ప్రసిద్ధి చెందినది. స్వర్ణముఖీ నదీ తీరాన వెలిసిన ఈ స్వామి శ్రీకాళహస్తీశ్వరుడు. అమ్మవారు శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి స్వయంభూలింగము. ఈ లింగము వాయులింగము, పంచభూత లింగాలలో వాయులింగముగా గుర్తింపబడింది. శివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. పట్టణమంతా పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది. అనేక ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఈ తేరు వీధులలో సంచరిస్తూ ఉంటారు. ఈ తేరు వీధులలో ఇసుక వేస్తే రాలనంత జనంతో కిక్కిరిసి ఉంటుంది. ఈ బ్రహ్మోత్సవాలలో శివరాత్రి తరువాత రోజు ఇక్కడ రథయాత్ర జరుగుతుంది. ఈ రథయాత్ర చూడడానికి జనం తండోపతండాలుగా వస్తారు. చూశారు కదా, ప్రతి వీధి, ఈ తేరు వీధిలో నాలుగు వీధులు ఉంటాయి. ఈ నాలుగు వీధులు జనాలతో కిరిసిపోయి ఉంటుంది. వీళ్ళకి సేవ చేసుకునే స్వచ్ఛంద సంస్థలు చాలామంది అన్నదానము, మజ్జిగ వారికి అందిస్తూ భక్తులకు సేవ చేసుకుంటూ ఉంటారు. ఇదిగో కాసేపట్లో మనకి రథయాత్ర ప్రారంభం కాబోతున్నది. ముందుగా శ్రీకాళహస్తీశ్వరుని రథము వస్తుంది. ఆ రథముకి ముందు అనేక మేళతాళాలు, ఏనుగు అంబారీలు ఉంటాయి. అయ్యవారి రథము మూడవ తేరు వీధికి చేరుకున్న తర్వాత అమ్మవారి రథము శ్రీ జ్ఞాన ప్రసూన అంబాదేవి వారి రథము ప్రారంభమవుతుంది. మనం ఆ రథము కూడా చూద్దాం. ఈ వీడియోను చూసి శ్రీకాళహస్తీశ్వరుని రథయాత్ర చూసిన అనుభూతి మీరు కూడా పొందండి.
చూశారు కదా, ఎంతో వైభవోపేతంగా జరిగిన శ్రీకాళహస్తీశ్వరుడు శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవార్ల రథయాత్ర. ధన్యవాదములు. ఇట్లు రామకృష్ణ దువ్వు.